తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక తాడితోట మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ నందు దివంగత నేత వైసీపీ నాయకులు బొమ్మన రాజ్ కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కాంస విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపటి రాజా తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి రాజకుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అతిథులుగా హాజరైన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జక్కంపుడి రాజా తదితరులు మాట్లాడుతూ దానం చేయడంలో సేవా కార్యక్రమాలు చేయడంలో రాజకుమార్కు మించిన వారు లేరని, వైసీపీలో ఉంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. గొప్ప మనసుపై రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎంతో గొప్ప సేవలు అందించారు. అనుకోనటువంటి కోవిడ్ కారణంగా రాజ్ కుమార్ గారు, అలాగే వారి సతీమణి భారతి గారు ఇద్దరు కూడా కేవలం నెల రోజుల కాల వ్యవధిలో ఇద్దరు కూడా మరణించడం జరిగింది. వారి పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రాజ్ కుమార్ గారిని హక్కులు చేర్చుకున్నారు, చాలా అభిమానించారు, ఆదరించారు. మొట్టమొదటి రోజుల్లోనే పార్టీ యొక్క బాధ్యతను రాజ్కుమార్ గారికి అప్పచెప్పి మరి రాజమండ్రిని ముందుకు నడిపిస్తుందని చెప్పి అప్పచెప్పారు. వేళ వారు లేనప్పటికీ కూడా వారి తనయులు ఇవాళ పార్టీ కోసం చాలా కృషి చేస్తున్నారు, వారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ